అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్న కోడిపిల్లల దగ్గర నుంచి పెద్దవాటి వరకు రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కామన్గా వస్తూ ఉన్నాయి. అంటే చలికాలం కాదా ఎక్కువైపోతుంది. అంటే ఏంటంటే జలుబులు, గోరకలు, తుమ్ములు, ముక్కు నుంచి చీమిళ్ళు గారడం, ముక్కు నుంచి వచ్చే నీరు బాగా చిక్కగా జిగురు జిగురుగా వాసన రావటం, దరిద్రమైన వాసన, అలాంటి ఇలాంటి వాసన కాదు, దరిద్రమైన వాసన రావటం, దాంతోపాటు కోడిపిల్ల సిక్ అయిపోవటం ఇలాంటివి ఉన్నాయి. ఉన్నప్పుడు మనవాళ్ళు ఎండ్రోఫ్లాక్సిన్ సిరప్లని, ఎండ్రోఫ్లాక్సిన్ బ్రోమాక్సిన్ సిరప్లని, లివోఫ్లాక్సిన్ బ్రోమాక్సిన్ సిరప్లని, ఎజిత్రోమైసిన్ సిరప్లని, మోంటల్గా సిరప్లని ఇలాంటివి వాడుతున్నారు. వాడినప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో సెట్ అయిపోతుంది, కొన్ని కొన్నింటిలో కంటిన్యూగా అది వాడిన రోజు తగ్గుతుంది, వాడటం ఆపేసిన 5-6 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది. మరి కొన్నింటిలో ఏంటంటే ఎంత మెడిసిన్ వాడినా సెట్ అవ్వట్లేదు. అటువంటి టైంలో ఇక ఆ మెడిసిన్లు వాడటం ఆపేసేసి మేము వాడిందే చెప్తున్నాను. హోమియోపతిలో మేము కొన్ని మదర్ టించర్ల కాంబినేషన్, ఆల్రెడీ ఇమ్యూనో బూస్టర్ అని చెప్పి ఒకటి చెప్పాను ఇంతకుముందు, అది వాడుతూ ఈ రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి తగ్గించుకోవడానికి పనిచేసేటువంటి మెడిసిన్ ఈ రెస్పిరేటరీ డ్రాప్స్ అనేది వాడితే రిజల్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఎలా వాడాలి అంటే వాటర్లో అది ఇది రెండు కలిపి తాగిచ్చేయాలి కోడిపిల్లలకి, కోడిపిల్లలకు కావచ్చు పెద్దటి వరకు. కొన్ని కోళ్ళల్లో ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ రోజుల నుంచి ఈ ఇష్యూస్ అనేవి ఉన్నప్పుడు 5 రోజులకి 10 రోజులకి రికవర్ అవ్వదు. అది 15 రోజులు పట్టవచ్చు, 20 రోజులు పట్టవచ్చు, 25 రోజులు పట్టవచ్చు, కానీ రికవరీ కంపల్సరీగా వస్తూ ఉంటుంది. మళ్ళీ రిపీట్ అవ్వట్లేదు, అదే కంప్లైంట్ మళ్ళీ రావడం లేదు. సో మేము చూసిన ప్రాబ్లం అయితే, అండ్ ఇంకొకటి ఏంటంటే అది జన్యుపరంగా వస్తే మాత్రం దాన్ని ఎవరూ ఏం చేయలేము. కొన్ని కొన్నిసార్లు జన్యుపరంగా వచ్చినటువంటి ఆ రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూ అయినా కానీ కొన్ని కొన్నిట్లో తగ్గుతుంది, అన్నిట్లో కాదు, కొన్ని కొన్నిట్లో తగ్గుతుంది. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లం అనేది క్లైమేట్ పరంగా వస్తే ఓకే తగ్గిపోతుంది, నో ప్రాబ్లం. అదే జీన్ డిఎన్ఏ పరంగా వస్తే కనుక అది రికవరీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ చలికాలంలో మీరు పెట్టేటువంటి, తాగటానికి పెట్టేటువంటి నీరు, మీరు పెట్టేటువంటి దానా, కోడి తిరిగేటువంటి ప్రదేశం కూడా ముఖ్యం. దాని మీదే బేస్ అయ్యి హెల్త్ కంప్లైంట్స్ వస్తాయి ఈ చలికాలంలో ఎక్కువగా. ఎట్టి పరిస్థితుల్లో కోడి పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ తాగేటువంటి నీళ్లు మీరు చల్లటి నీళ్లు పెట్టొద్దు, గోరువెచ్చ నీళ్ళు మాత్రం పెట్టుకోండి. మనం తీసుకునే ప్రికాషన్స్ అనేవి ముందుగా తీసుకోగలిగితే మనకి ఇలాంటి రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్ రావు. వచ్చినప్పుడు ఈ మెడిసిన్స్ వాడితే తొందరగా రికవర్ అవుతున్నాయి. సో మరి పరిస్థితి అయితే అది. మీకు ఈ మెడిసిన్ కావాలంటే కానీ నన్ను కాంటాక్ట్ అవ్వండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.